కాకటి మణిరాత్రం మడవి రాజేష్ సాకటి చిత్రు చంద్రం భాస్కర్ సంసంగ పథకాలు ఆకర్షించి మా గ్రామ సర్పంచ్ అండ్ మా గ్రామ అధ్యక్షుడు మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మేము కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది అండ్ మేము ఇప్పుడు ఎప్పుడు ఈ పార్టీలోనే ఇలాగే క్వశ్చన్ అడుగుతామని అందరు పెద్ద సమస్యలు పెద్ద ఎత్తున యువత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న పార్టీలకి అసలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రామచంద్రన్న గారికి నరేందర్ గారికి శంకరన్న గారికి రమేష్ గారికి ఇంకా రవి గారు అదేవిధంగా మా యూత్ నాయకుడు రామచంద్రం మిగతా యూత్ అంతా కూడా వచ్చారు అందరు శంకర్ అందరికీ పేరు పెట్టడం ధన్యవాదాలు చాలా సంతోషం మీరు అందరు చేరడం నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో 2014 వచ్చిన శంకర్ అన్న నేను రామచంద్రన్న ముందు ఉండే కానీ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత ఒకే ఒక నమ్మకంతో వచ్చినాం ఈ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఈ సందర్భంలో ఇవాళ మీరు పార్టీలో జాయిన్ అన్నది నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఉద్యమ దినం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజే ప్రారంభమైంది నవంబర్ 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఉద్యమం వారు వచ్చి ఇక్కడ చేస్తామంటే తీసుకుపోయి కేసులు పెట్టారు పోలీసు అయినా కానీ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేంద్రం దిగచ్చి డిసెంబర్ 9 ప్రకటించింది అటు ఇంకా మళ్ళా అదే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పాలకుల ఒత్తిడికి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంది అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ సకల జనులు అందరూ కూడా కేసీఆర్ గారు వింటున్నారు రాజకీయాలు లేకున్నా అని పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరం కూడా దాంతో పాల్గొన్నారు దాని ద్వారా యావత్ తెలంగాణ వచ్చిన తెలంగాణ గణీయత ఇక మన నౌకరు అంటారు మనం ఇచ్చిన నౌకరు లోలిపలేరు పోటీ పడాలి అందరికి ఎప్పుడో మాకు ఎవరికైనా నచ్చినాయి పోటీ పడాల్సిందే ఏ దేశంలో కూడా పుట్టి నౌకరు మన దగ్గరికి దుబాయ్ మస్కట్ సింగపూర్ ఉంటారు అవన్నీ సర్కారు నౌకర్లు అది ఏ దేశం కూడా ఇవ్వలేదు అనేటోళ్ళు అంటున్నాడు అంటే ఇన్ని రకాలు నేనేం చెప్పిన విద్య అటు సర్కారు దోపాలు బ్రహ్మాండంగానే జయిత్యాలు ఇటు వ్యవసాయం మంచిగా తాగితందుకు నీళ్ళ బాధ తప్పింది కరెంటు బాధ తప్పింది ఒకటొకటి చెప్పుకుంటూ పోతే పెద్ద మనుషులు ఉంటారు శాతగాండం చూడు 2016 పెన్షన్ భారతదేశంలో ఎక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉన్న కాడ 1000 రూపాయల పెన్షన్ ఇస్తే అలా వచ్చి మాట్లాడారు స్టేట్మెంట్ ఇవ్వని చెప్పు నీకు కూడా తెలుసు కదా గూగుల్ యాడప్ చూస్తారు కదా 1000 రూపాయల పెన్షన్ ఇట్లా 2016 ఇస్తుంది ఇంటోలు గుడ్డోలు ఉంటే 900 పెన్షన్ ఇవాళ మనం 3016 ఇస్తున్నాం మీరు ఒక్కసారి మాజీ సర్పంచ్ని అడగండి అప్పుడు ఆ సర్పంచ్ ఉన్నప్పుడు ఆ ఊరికి ఎన్ని పింఛన్లు వస్తుండే ఇప్పుడు ఎన్ని పింఛన్లు వస్తున్నాయి చెర్నాలో చేపలు ఎత్తున్నాం యాదవ్లో గొర్రెలు ఇచ్చినాం ఇప్పుడు దళిత బంధు మొదలు పెట్టాం సార్ గిరిజన బంధు కూడా ఇస్తా అంటుడు సార్ కాపాడుకోవాలి తెలంగాణ వస్తుంది నాడు అందరు కట్టినారు వస్తుందా ఇప్పుడు వస్తుందా లేదా తెలంగాణ తెచ్చుకుంటే నీకు కరెంటే ఉండదని అడిగిన కుమారెడ్డి ఇప్పుడు వస్తుందా లేదా మరి ఈ రకంగా ఈ రోజు నిజంగా చెప్పాలంటే దీక్ష ఊరండి సారు దీక్షా దివస్ ఇవాళ అటువంటి దీక్షా దివస్ నాడు మీరు అందరు చేయరు మీరు ఆలోచన చేయండి ఇవాళ బీజేపీ సర్కార్ ఏం చేస్తుంది వడ్లు మనం వేరే దేశంగా పంపనిస్తలేదు నూకల ఎగుమతి బంద్ చేసింది వేరే దేశంకి పంపుతున్నాం 20% వడ్లు బియ్యం
నూకలైతేనే అసలే పందు పెట్టింది. ఇవాళ దేశానికి మన బియ్యమే దిక్కాయి. ఎందుకు ఏడ పడతలేవు. మొదట్లో కొద్దిగా ఎక్కువైనాయి, ఆగం చేసిన బయట చైనా దేశంలో కూడా కరువు వచ్చింది, వేరే దేశాలలో కూడా కరువు వచ్చింది, యుద్ధాలు నడుస్తున్నాయి. మన బియ్యం కోసం ఎదురు చూస్తుంది. మరి బియ్యం ఎంత పండిందంటే ఇప్పుడు చెప్పినా కదా 20,000 ఎకరాలలో అంతకుముందు ఉంటే ఇప్పుడు 65,000 ఎకరాలు. ఇంకొక ముచ్చట చెప్తా, మంచిగా మంచిగా ఆయన ఉంచుకోండి, ఎవరైనా మీరు కూడా వేసుకుని పంపిస్తారు. 68,00,000 ఎకరాలలో తెలంగాణలో ఎత్తు వరి పంటలు ఇప్పుడు 2,49,00,000 ఎకరాలు ఎత్తు. ఎక్కడ 68,00,000, ఎక్కడ 2,49,00,000, అంటే 3 అంతాలు పండితారు. దీనివల్ల మనకు ఎన్నో ఉపాధిగాలు కూడా, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఒక్కసారి అడుగుతారు, చాలామంది పిల్లలు వచ్చారు కదా, ఎన్ని కొత్త జూనియర్ కళాశాలలు వచ్చినాయి అనుకుంటారు తెలంగాణ వచ్చినాక మన జగిత్యాల నియోజకవర్గంలో? తెలియదు, నేను చెప్తాను, చాలామందికి తెలుస్తారు. వీర్పు రోటి, సారంగాపూర్ రోటి, జగిత్యాలలో ఒక మహిళల్లో ఒకటి ఉండే, 3 ఉండే. ఇప్పుడు జగిత్యాల కస్తూర్బా గిడ క్యాంపు ఉంటుంది, అది కళ్ళపెళ్ళికాడు ఒకటి, రాయికల్ల కస్తూర్బాయి, ఇటుకల్ల మోడల్ స్కూల్, ఇది 4. జగిత్యాల ఎస్సీలది గీనే భవానీ నగర్లో, అందులో వేరే 20% వేరే వాళ్ళు ఉండొచ్చు. ముస్లింలు 2 అని ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంటారు కదా, అందులో కూడా 20% వేరే వాళ్ళు ఉండొచ్చు. విన్నారా? అమ్మాయిల అబ్బాయిలు బీసీలది ఒకటై, బిల్డింగ్ దొరకక కరీంనగర్ పెట్టినంటే నేను చూస్తున్నా, ఎత్తుకుతున్నా బిల్డింగ్ కోసం బీసీలో కొట్టి. ఇన్నేళ్ళలో ఊరు పుట్టినప్పటికెళ్ళి, స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి ఒక్క మహిళా డిగ్రీ కళాశాల అయింది. మన మహిళలకు దళితులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పెట్టినాం, అది ఇప్పుడు కొరట్లకా నడుతుంది బిల్డింగ్ దొరకక. గొల్లపల్లి తొబాకు ఏబీ కన్వెన్షన్ అన్నది కదా మన ఆర్యన్ దవాఖానలో, వాళ్ళు కడుతుండ్రు వాళ్ళకి వస్తారు. అంటే చూడండి, వాళ్ళు గన్నేళ్ళలో ఒక్క డిగ్రీ కళాశాల వచ్చింది మహిళలు, మనం ఒకటి తెచ్చినాం. గన్నేళ్ళలో వాళ్ళు 4 జూనియర్ కళాశాలలు తెచ్చి మనం 8 తెచ్చింది. వాళ్ళు ఎక్కడో ఇంజనీరింగ్ కళాశాల తెచ్చి గుట్టలలో పెట్టారు, మనం మెడికల్ కాలేజ్ తెచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం. 40 ఏళ్ళలో వ్యవసాయ కళాశాల మెల్లగా మెల్లగా తెలుగుదేశం వాళ్ళు కలిపితే అయింది. దానికి మొన్న 20 కోట్లతో బ్రహ్మాండమైన బంగ్లా కట్టినాం. మీరు చూడండి, మీరు గిట్ల పోతారు కాబట్టి చూడరు కొద్దిగా గతం. ఖులాసా చూడరు ఎంత పెద్ద.